అమ్మా. అరే వివేక్. ఆ చెప్పమ్మా. ఏంటి? నిన్న కొత్త పెళ్లి సంబంధం వచ్చిందని చెప్పాను కదా. అవును. ఒక గంటలో అమ్మాయిని కలవడానికి వెళ్ళాలి నువ్వు. అదేదో కేఫే అట. చాక్లెటో చార్లెటో అట. ఇప్పుడా? ఇప్పుడేంటే, నేను ల్యాబ్కి వెళ్తున్నాను, చేతులు ఎక్విప్మెంట్ కూడా ఉంది. అయినా తర్వాత ఎప్పుడైనా పెట్టచ్చు కదా. అబ్బా, దాన్ని ఎక్కడో చూడ దాయిరా. 11:30 అమృత గడియలు. ఆ టైంలో కలిస్తే సంబంధం సెట్ అవుతుందని నా తాపత్రయం. ఇప్పటికే 4 సంబంధాలు పోయాయి కదరా. ఈ చేదస్తం ఒకటే. సర్లే, వెళ్తాలే. ఇంతకీ అమ్మాయి పేరేంటి అన్నావు? అయినా అమ్మాయి ఫోటో అయినా పంపచ్చు కదా, చూసి తరిస్తా కొంచెం. అమ్మాయి పేరు శ్రావ్య. ఫోటో ఏమో నా ఫోన్లో ఉంది. అది ఎలా పంపించాలో నాకు తెలియట్లేదురా. సరే, నెంబర్ చెప్తాను, రాసుకో. నువ్వు అక్కడికి వెళ్ళాక ఫోన్ చేయి. వాట్సాప్ నేర్చుకోమంటే నేర్చుకోవు. సరే చెప్పు. 9878 0586. ఆ సరే, నేను చూసుకుంటాలే. అదే నా భయం కూడా. ఈసారన్నా కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడరా వివేక్. అసలే 4 సంబంధాలు పోయాయి. హా, సరే సరే. ఇప్పుడు అన్ని గుర్తు చేయాలి నువ్వు. సరే లేరా, 11:30 కల్లా అక్కడ ఉండు. లేట్ చేయకు. ఏంటి, వినపడిందా? అమ్మా సరే, 11:30 కల్లా అక్కడ ఉంటా. భయ్యా, వాష్రూమ్ ఎక్కడ? అటువైపు సార్. థ్యాంక్ యూ. హలో శ్రావ్య, నేను వివేక్. హలో సైంటిస్ట్ గారు, ఇటు. ఏమో అనుకున్నా గానీ బానే ఉంది మా అమ్మ సెలక్షన్. ఈ అమ్మాయిని ఎలాగైనా ఇంప్రెస్ చేసి పెళ్లి చేసేసుకోవాలి. హాయ్ శ్రావ్య. హలో సైంటిస్ట్ గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. అవును, వస్తును బాత్రూంలోకి ఒక బాక్స్ తీసుకెళ్ళావు, ఏంటది? బాక్సా? అదా, అదేం లేదు, డోంట్ వరీ. కాల్ చేసావెందుకు? నా ఫోటో చూసావు కదా, గుర్తుపట్టలేదా? యాక్చువల్లీ నేను ఈ ఫోటో చూడలేదు, మా అమ్మ చూసింది, వెళ్ళమంటే వచ్చా. అమ్మ చూసి చెప్తే వచ్చావన్నమాట. నీకు ఇంట్రెస్ట్ లేదా? హే, అలా కాదు. మరి ఇంకెలా? నేను చూడు, నీ గోత్రంతో పాటు అన్నీ తెలుసుకొని వచ్చాను. ఛా, అది ఇంట్రెస్ట్ అంటే. ఇంప్రెషన్ తప్పిసినట్టుంది, ఇంకా లాభం లేదు. ఒక్క నిమిషం. రే వెయిటర్, నా గ్లాస్ లేకపోయింది ఏంటి? అయ్యో, చూసుకోలేదు సార్. నీ ఉద్యోగం తీయించేస్తా చూడు. అరే తమ్ముడు, అందులో ఏకబడి చూసుకో. ఓ, థ్యాంక్స్ అన్న, ల్యాబ్ దొండని చంపేసేటోడు. ఇట్స్ ఓకే. హాయ్ శ్రావ్య. హలో సైంటిస్ట్ గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. అవును, వస్తూ వస్తూ బాత్రూమ్ లోపలికి ఒక బాక్స్ తీసుకెళ్ళావు, ఏంటది? అదేం లేదులే, డోంట్ వరీ. బాగానే గుర్తుపట్టావు. బ్రోకర్కి నిన్న ఓల్డ్ పిక్ పంపాను. ఓల్డ్ పిక్ కదా అనుకున్నా. యాక్చువల్లీ ఫస్ట్ నేను కూడా గుర్తుపట్టలేదు, కానీ ఇక్కడ శ్రావ్య అనే శ్రావ్యమైన పేరు నీలాంటి అమ్మాయికి ఉంటుంది కాబట్టి మీ దగ్గరికి వచ్చా. నాలాంటి అమ్మాయి అంటే? తామర పువ్వు లాంటి కలర్తో, పొట్టిగా, ఎర్రగా, క్యూట్గా. నువ్వు నన్ను పొట్టి అంటున్నావా? నువ్వు అక్కడే ఉండే. శ్రావ్య అనే పేరు చీర్ఫుల్గా, స్మార్ట్గా ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఇక్కడున్న వాళ్ళు నువ్వే అలా ఉన్నావు కాబట్టి నీ దగ్గరికి వచ్చా. నిజంగా? యా. థ్యాంక్ యూ సో మచ్. మిగతా అబ్బాయిల్లాగా శ్రావ్య అంటే ఇలాంటి కళ్ళుంటాయి, అలాంటి పెదాలుంటాయని చెప్పి నా ఫిజికల్ అపియరెన్స్ మీద కాకుండా నాలో ఉన్న క్వాలిటీస్ని గుర్తించినందుకు.
హే, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అబ్బాయిలందరూ అలా ఉండరు, అలా జనరలైజ్ చేసి మాట్లాడుకు. నో అఫెన్స్, బట్ అబ్బాయిలందరూ అలాగే ఉంటారు, అది నీకు కూడా తెలుసు. నువ్వేంటేదో ఫెమినిస్ట్లా మాట్లాడుతున్నావు. ఏ, నీకు ఫెమినిస్ట్ నచ్చరా? అబ్బే, వాళ్ళేదో గోల్ దొప్పుతుంటారు. ఐ యామ్ ఎ ఫెమినిస్ట్. జస్ట్ ఎ మూమెంట్. యాక్చువల్లీ ఐ యామ్ ఎ ఫెమినిస్ట్, తెలుసా? అవునా? నేను కూడా. ఏ, నువ్వు నాకు బిస్కెట్ ఇస్తున్నావు కదా. నువ్వేమైనా కుక్క డార్లింగ్? బిస్కెట్ లేడానికి వాట్? నీ నోటి దోల తగలయ్యా. అబ్బాయిలందరూ అంతే చెత్తనా కొడుకులు. ఇప్పుడైనా ఆటోపిక్ ఎందుకు గానీ, నీ హాబీస్ ఏంటి? నేను మూవీస్ బాగా చూస్తా. ఓ ఫెంటాస్టిక్. నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? కమల్ హాసన్ గారు. ఆ ముసలుడా? నేను ఇంకా ఏ ప్రభాసో మహేష్ బాబు అంటాం అనుకున్నాను. పాతరం వాళ్ళగా ఆ ముసలుడేంటే. శ్రవ్య, నేనేదో జోక్ చేశాను. లోకనాయకుడు, వాట్ అన్ యాక్టర్ కదా. అవును, నీ హాబీస్ ఏంటి? పామ్ రీడింగ్. మీ అబ్బాయిలందరూ ఇది ఒకటి చెప్తారు కదా, మా అమ్మాయిలు చేయి పట్టుకోవడానికి కదా. హలో, అంత లేదు, నీ చేయి చూడకుండా నీ హిస్టరీ చెప్పగలను. అవునా? నువ్వు కరెక్ట్గా చెప్తే దిస్ బెల్ ఇస్ ఆన్ మీ. నా టాలెంట్ చూపిస్తా. నువ్వు పుట్టింది హైదరాబాద్లో కదా? ఫస్ట్ ఏ రాంగ్. మరెక్కడ పుట్టావు? కాకినాడలో. నువ్వు పుట్టింది కాకినాడలో? ఏ, బాగానే చెప్పావు. కానీ జాబ్ వల్ల హైదరాబాద్ వచ్చావు. కాలేజ్ నుంచి ఇక్కడే ఉన్నాను. నువ్వు పుట్టింది కాకినాడలో, కానీ కాలేజ్ డేస్ నుంచి హైదరాబాద్లో ఉన్నావు. ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నావు, అవునా? నేనేం పని చేస్తున్నాను కూడా నీకు ఐడియా లేదా? ఐఎమ్ సారీ, బట్ నువ్వు ఏ పని చేస్తున్నావు? ఐఎమ్ అన్ ఆర్కియాలజిస్ట్. ఏంటి, నువ్వు ఆర్కియాలజిస్టువా? అవును. తప్పు, ఫస్ట్ ఏ తప్పు. నువ్వు కాకినాడలో పుట్టి పెరిగావు, కాలేజ్ కోసం హైదరాబాద్ వచ్చావు. కాలేజ్లో నీకు ఇద్దరు ముగ్గురు ట్రై చేసేవాళ్ళు, కానీ నువ్వు ఎవరిని దేకలేదు. ఇక్కడ ఆర్కియాలజిస్ట్గా పనిచేస్తున్నావు. దేకలేదని ఎవరు చెప్పారు? నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉండేవాడు. బాయ్ ఫ్రెండ్ కూడా నా. 2 మినిట్స్లో వస్తానే, ఒక్క నిమిషం. సారీ శ్రావ్య, నువ్వు పుట్టింది కాకినాడలో, కాలేజ్ కోసం హైదరాబాద్ వచ్చావు. కాలేజ్లో నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు లల్లి. క్లోజ్ ఎనఫ్, బట్ తన పేరు వల్లి. అబ్బా, ఒక్క నిమిషం. నువ్వు కాకినాడలో పుట్టి పెరిగావు, కాలేజ్ స్టడీస్ కోసం హైదరాబాద్ వచ్చావు. కాలేజ్లో నీకు ఒక ఫ్రెండ్ ఉండేది వల్లి. నీకు ఇద్దరు ముగ్గురు సైడ్ కొట్టారు, ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉండేవాడు. వాడి నుంచి ఇచ్చేసాడు, ఆ బాధలోనే ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యావు. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో నీ ప్యాషన్ అయిన ఆర్కాలజీ చదివి, అందులోనే పిహెచ్డీ చేసి, కేకే మొహమ్మద్ దగ్గర ట్రైనింగ్ తీసుకుని, ఇప్పుడు హైదరాబాద్లో ఆర్కాలజిస్ట్గా పనిచేస్తున్నావు. సరిపోద్దా మీ తాత ముత్తాతల జాతకాలు కూడా చెప్పమంటావా? ఐ యామ్ ఇంప్రెస్డ్ వివేక్. అయ్యో, ఇవన్నీ నాకు చాలా సర్వసాధారణమైన విషయాలు. ఐ యామ్ స్టార్టింగ్ టు లైక్ యూ. వెయిటర్. అవును, నువ్వు మూవీస్ బాగా చూస్తానని చెప్పావు కదా. నీ ఫేవరెట్ మూవీ ఏంటి? హీరామణి, కమల్ హాసన్ గారి మూవీ. నీకు కూడా ఇష్టమా? అబ్బే, బోరింగ్ మూవీ. ఇష్టమా? ఇట్స్ ఎ మాస్టర్ పీస్. ఎన్నిసార్లు చూసాను తెలుసా? ఆ సినిమా నచ్చిన ఎవడన్నా ఉంటాడా కదా. నాకు కూడా ఆర్కియాలజీ మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఆ మూవీ చూసే. ఇట్స్ ఎ మాస్టర్ పీస్. నేను ఎన్నిసార్లు చూసాను తెలుసా? ఆయన ఆ సినిమా నచ్చిన ఎవడన్నా ఉంటాడా? అవును, నువ్వు ఆర్కియాలజిస్ట్ అవ్వాలనుకున్నది ఈ సినిమా చూసిన తర్వాతే కదా. ఐనో. హే, బాగానే కనిపెట్టావు. మేడం, ఆర్కియాలజిస్ట్ అంటే ఎవరు మేడం? ఆర్కియాలజీ అంటే నేను చెప్తానరా, ఈ మట్టిలోని రాళ్ళు బొక్కలు ఎరుకుంటారు చూసావు, వాళ్ళన్నమాట. ఆర్కియాలజీ అంటే నీకు రాళ్ళు రప్పలు ఏరుకునేలా కనిపిస్తుందా? నేనేదో జోక్ చేశాను. అయినా ఆర్కియాలజీ అంటే అందరికీ జోక్లా కనిపిస్తుందా? మా డాడీ కూడా అంతే. నేను చేసుకోబోయే హస్బెండ్ నా ప్రొఫెషన్ని అర్థం చేసుకుని రెస్పెక్ట్ ఇవ్వాలనుకున్నాను, కానీ ఇలా నీలాగా చులకన్గా చూసేవాడిని నేను పెళ్లి చేసుకోలేను. ఒక్క నిమిషం. నీలాంటి అమ్మాయి కోసం ఎన్నిసార్లు టైం ట్రావెల్ చేయొచ్చు డార్లింగ్. ఇవే
ఇలాంటివి ఇంకెక్కడ ఉన్నాయి? హాయ్ శ్రావ్య, ఐ వివేక్. తెలుసు, ఇప్పటి వరకు తెలియకుండానే మాట్లాడాను అనుకుంటున్నావా? లెవెన్ థర్టీ అవ్వలేదండి. ఏమైంది, టైం మిషన్ పనిచేయట్లేదా? నువ్వు హాయ్ శ్రావ్య, ఐ వివేక్. ఏ, నీకేమైనా పిచ్చా? మాటి మాటికి అదే చెప్తాం, అయినా ఊరుకురికే వాష్రూమ్కి ఎందుకు వెళ్తున్నావు? షుగర్ పేషెంట్ వా? షిట్ 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 షిట్, టైం మిషన్ పనిచేయట్లేదండి. టైం మిషనా? టైం మిషన్ ఏంటి? టైం మిషన్ ఏంటి? టైం లేదు, మిషన్ లేదు, ఏం లేదు. నాకేం తెలుసు, నువ్వే అన్నావు కదా. నేనేం అనలేదు. వెయిట్ వెయిట్ వెయిట్, ఇందాక వస్తున్నప్పుడు వాష్రూమ్లోకి ఒక బాక్స్ తీసుకెళ్ళావు, అది టైం మిషనా? నీకే తెలుసు. అంటే అంతలో టైం మిషన్ ఉంది కదా. చీ, ఇలా దొరికిపోయినండి. అవును, టైం మిషనే. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒకసారి దాన్ని చూడొచ్చా? కెమెరానా? కాదు, అదే టైం మిషన్. అదేంటి? ఎవరికి డౌట్ రాకూడదని ఇలా కెమెరాలో డిజైన్ చేశా. ఓ, సో ఇది యాక్టివేట్ చేయడానికి నువ్వు రెండుసార్లు వాష్రూమ్కి వెళ్ళావన్నమాట. నీకు తెలిసి రెండుసార్లు, కానీ నీకు తెలియకుండా చాలాసార్లు వెళ్ళాను. చాలాసార్లా? నాకు కొంచెం నోడుదోలు ఎక్కువ. ఆ నోడుదోలతో నేను చాలాసార్లు ఇరిటేట్ చేశా. నువ్వు చిరాకు పడ్డ ప్రతిసారి టైం ట్రావెల్ చేసి వచ్చి మళ్ళీ నీతో కన్వర్జేషన్ స్టార్ట్ చేశా. చాలాసార్లు అంటే ఎన్నిసార్లు? 1024 టైమ్స్. నాలో అంతేం నచ్చింది? ఫ్రాంక్గా చెప్పాలంటే నువ్వు ఎందుకు నచ్చావు నాకు కూడా తెలియదు. చూడగానే నచ్చేసావు. స్కూల్లో కాలేజ్లో లవ్ ఎట్ ఫస్ట్ సెట్ అందరూ చూడు, అలా అన్నమాట. అందుకే నీకోసం ఇన్సల్ టైం ట్రావెల్ చేశాను. నీకోసం ఇంకో 100 సార్లు టైం ట్రావెల్ చేయడం కానీ నేను రెడీ. కానీ ఈ పిచ్ మిషన్ పనిచేయడం మానేసాను. హలో సైంటిస్ట్ గారు,